ఓమన్మి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవెలలా మీతో ఉండి మీ మనోవాంస నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం నెలలో ఒక్కసారి ఈ ప్రదేశంలో ఈ దీపాన్ని వెలిగించండి డబ్బుకి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే జాతకంలో గురుగ్రామం బలపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి నెగటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపాయం చాలా చాలా తేలికైన ఉపాయం గురుగారు మేము ప్రతిరోజు ఉపాయం రెగ్యులర్గా చేయలేము అనేవారు ఈ ఉపాయాన్ని నెలకు ఒక్కసారన్నా ప్రయత్నించేయండి నెలకి ఒక్కసారి ఎందుకంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి కూడా మనం ఉపాయం చేయడానికి పదార్థాలు అలాగే సమయాన్ని కేటాయించాలి ఈ ఉపాయం గురుబలం పెరగడానికి ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండడానికి మనం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ ఉపాయం చాలా అద్భుతమైనది తేలికైనది వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ ఉపాయం మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంచుతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిస్తుంది ఒక్క నెలలో ఒక్కసారి చేయటం వల్ల మనం ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి మీకు వివరిస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు అది గుర్తుంచుకోవాలి అలాగే ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని తులసి మొక్క దగ్గర చేయాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు కానీ నెలలో ఏదైనా ఒక శుక్రవారం అలాగే ఏకాదశి రోజున ద్వాదశి రోజున త్రయోదశి రోజున పౌర్ణమి రోజున చేయవచ్చు అంటే ఈ రోజుల్లో నెలలో ఒక్కరోజు ఈ ఉపాయం చేయవచ్చు తులసి మొక్క దగ్గర మనం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రుల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో దానిలో కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా మీకు నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన ఇంటిలో తులసి మొక్క కంపల్సరిగా ఉండాలి చాలా వీడియోలు చెప్పాను తులసి మొక్క దగ్గర ఎన్నో పరిహారాలు చెప్పాను తులసి మొక్క కుండీలో ఉన్న మట్టిని ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు అంటే కొంతమంది తులసి మొక్క ఎండిపోయిన తర్వాత ఆ మట్టి తీసి పారేస్తూ ఉంటారు అలా మట్టిని ఎక్కడ పడితే అక్కడ పారే ఆ తులసి మొక్క కుండీలో ఉన్న మట్టిని మీరు మిగతా మొక్కల కుండీల్లో వేయండి అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల అంటే తులసి మొక్క మొదల్లో ఉన్న మట్టి శక్తి చెప్తాను మీకు తులసి మొక్క పెట్టి ఆ కుండీలో ఉన్న మట్టి మిగతా కుండీలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసిన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ప్రతిరోజు తులసి మొక్కకి ఇలా రాగి చెంబలో కానీ రాగి గ్లాసులో కానీ లోటాలో కానీ నీళ్లు తీసుకొని పోసి తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే మీ మీ మనసులో ఉన్న అంటే ఎవరైతే చేస్తున్నారో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నించే చూడండి వంద పర్సెంట్ ఫలితం వస్తుంది నీరు పోసి నమస్కారం చేసుకొని ఆ కుండీలో ఉన్న మట్టి కొంచెం అలా చేత్తో తీసుకొని బొట్టుగా పెట్టుకోవాలి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఉదయం లేదా సాయంత్రం అని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే కంపల్సరిగా మట్టి ప్రమితి కావాలి ఆవు నెయ్యి కావాలి రెండు ఒత్తులు పచ్చిశనగపప్పు బియ్యము ఒక ప్లేట్ కాపర్ ప్లేట్ ఈ ఉపాయానికి కావాల్సింది మీరు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి దీనికి తలస్నానంతో పని లేదు నెలసరి ఉంటే చేయకూడదు తులసి మొక్క దగ్గర ఈ ఉపాయం చేయండి ఇంకా తులసి మొక్క మా దగ్గర లేదండి అంటే పొరపాటు ప్రయత్నం చేయమాకండి ఆ మొక్క దగ్గర మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాన్ని మనం చెప్పుకున్నాం ముందుగా ఏం చేస్తారంటే మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి ముందు ఏం రెడీ చేసుకోండి ఇలా కాపర్ ప్లేట్ తీసుకోండి మాకు కాపర్ ప్లేట్ లేదండి స్టీల్ ప్లేట్ వాడచ్చా వాడండి ఇబ్బంది లేదు కానీ కాపర్ది అయితే చాలా శ్రేష్టం ముందుగా మీరు రెడీ చేసుకుని ఇలా ప్రమిదలో నేను ముందే మీరు చూపిస్తున్నాను మట్టి ప్రమిది మాత్రమే వాడాలి వేరేం వాడకూడదు మట్టి ప్రమిద మాత్రమే వాడాలి ఇలా నెయ్యి వేసించుకోండి దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు తులసి మొక్క దగ్గర దీపం పెట్టాలి దీపం పెట్టే ముందు చేయవలసిన పని ఏంటంటే ముందుగా మీరు ఈ ప్లేట్లో కొంచెం పచ్చని వేయండి కొద్దిగా ఇలా తర్వాత కొద్దిగా బియ్యం వేయండి ఇలా తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా మట్టి పరిమిదలో ఆవు నెయ్యి వేసి మీద పెట్టండి తర్వాత ఒత్తులు వేయండి దీనికి ఇంకా మీరు పువ్వులు లేకపోతే ఇలాంటివి ఏమీ అవసరం లేదు మీరు ఇది ఉపాయం ఇది పూజ కాదు ఉపాయం బాగా గుర్తుంచుకోండి మనం ఇక్కడ సంకల్పాన్ని పదార్థాన్ని మాత్రమే వినియోగిస్తున్నాం ప్రమిదకి బొట్లు పెట్టాలా లేకపోతే ప్రమిదకి పువ్వులు పెట్టాలా చాలామంది అడుగుతూ ఉంటారు ఏమీ అవసరం లేదు మీరు సంకల్పాన్ని బలంగా ఉండాలి ఇలా రెండు ఒత్తులు మాత్రమే వేయాలి అది కూడా తెల్లటి ఒత్తులు మాత్రమే ఈ ఉపాయానికి ఈ ఉపాయం చేయటం వల్ల జాతకంలో దోషాలు అంటే గురు గురుగ్రహ ప్రభావం చేత ఇబ్బందులు ఉన్నా అలాగే మీరు ఏది చేసినా కలిసి రావడం లేదు ఇబ్బంది ఉంది అని మీరు భావిస్తూ ఉన్న ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు ఇలా రెండు ఒత్తులు కింద ముందు కంపల్సరిగా ప్లేట్ పెట్టాలి శనగపప్పు ముందు వేయాలి తర్వాత బియ్యం వేయాలి తర్వాత వెలిగించాలి ఇది తులసి మొక్క దగ్గర చేయాలి వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించి తులసి మొక్క దగ్గర పెట్టండి నేను మామూలుగా మీరు సాంబ్రాణి పళ్ళతో వెలిగించండి నేను చూపించడం కోసం మీకు నేను పుల్లతో వెలిగిస్తున్నాను తర్వాత మీరు తులసి మొక్కకి రెండు సాంబ్రాణి పళ్ళు వెలిగించి మీరు చక్కగా చూపించండి దూపం చూపించండి తర్వాత మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలని లక్ష్మి స్థిరంగా ఉండాలని మనసులో ఒక్క నిమిషం సేపు అనుకోండి ఒక్క నిమిషం సేపు తర్వాత రెండవ రోజు ఈ ప్రమిదిని కడిగి పక్కన పెట్టుకోండి ప్రమిదిని కడిగేసి పక్కన పెట్టుకోండి ఈ ప్లేట్లో ఉన్న బియ్యాన్ని శనగపప్పుని పక్షులకి ఆహారంగా పెట్టండి గురువుగారు మా పక్షులు లేవు మా మా పరిస్థితి ఏంటి మీకు అవకాశం లేకపోతే పొరపాటు ప్రయత్నించే ఏ ఉపాయమైనా సరే మీకు అది చేసే అవకాశం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని నెలకి ఒక్కసారి మాత్రమే చేయాలి నెలకి ఒక్కసారి మాత్రమే చేయాలి కంటిన్యూగా చేయవలసిన అవసరం లేదు ఇది శుక్రవారం నాడు కానీ త్రయోదశి చతుర్దశి ద్వాదశి పౌర్ణమి ఇది ఈ సమయంలో మీరు ఏ ఒక్కసారైనా చేయవచ్చు ఈ ప్రమితిని మళ్ళీ వాడుకోవచ్చు ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇది మనం చేసిన తర్వాత అంటే చాలామందికి అనుమానం ఉంటుంది మాకు తులసి మొక్క ఇంట్లో నిలవడం లేదండి అనేవారు మళ్ళీ తులసి మొక్క పెట్టుకోండి తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల నకారాత్మక శక్తి తగ్గి మనలో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది మా ఇంట్లో చాలా ఉన్నాయండి మాకేం రావడం లేదండి మీరు విధి విధానంగా చేయండి మేము ఏమీ చేయలేము అనేవారు మొక్క రోజు ఇలా కాపర్ గ్లాస్లో కానీ లోటాలో కానీ చెంబులో కానీ నీరు తీసుకొని మొక్క మొదల్లో కోసి బొట్టుగా పెట్టుకోండి సమస్త కోరికలు నెరవేరుతాయి ఇలా మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు రెగ్యులర్గా అంతకుముందు మీ వీడియోలు వచ్చాయి ఇప్పుడు రావడం లేదు మేము మేము ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాము నోటి గంట అంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాము మాకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ రావడం లేదు అని చాలామంది అంటూ ఉన్నారు మీరు చూడండి ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది ఏంటంటే వీడియో చూస్తూ ఉంటారు రోజు వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కానీ మధ్యలో బ్రేక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు యూట్యూబ్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావు మీరు ఒకసారి ఛానల్ని మీరు చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశామా లేదా లేదంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నామా లేదా ఒక్కొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోరు అప్పుడు కూడా మీకు నోటిఫికేషన్స్ రావు మీరు రెగ్యులర్గా వీడియో చూస్తూ ఉన్నప్పుడు మీకు స్క్రీన్లు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా అడుగుతున్నారు గురువుగారు ఇది ప్రాబ్లం గురువుగారు ఇది ప్రాబ్లం అని కాబట్టి చెప్తున్నాను ప్రయత్నపూర్వకంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్స్ రాలేదనుకోండి మీరు ఖచ్చితంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చూడండి చెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మీరు రోజు మెయిల్స్ పెట్టడం కామెంట్స్ పెట్టడం చేస్తూ ఉన్నారు నేను మీకు అందరికీ వినపంటే ఏది చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి నమ్మకం లేకుండా ప్రయత్నం చేయవద్దు ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతయ నమ